కి స్వాగతం గ్రూప్ వన్ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వ్యాధుల చాప్టర్లో ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అంటే సో ఇది దీని యొక్క సాంక్రమీణ సాంక్రమణ విధానం కావచ్చు భారతదేశం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ ప్రివెన్షన్ కోసం తీసుకొచ్చినటువంటి చట్టాల నేపథ్యంలో కావచ్చు ఈ మధ్య కాలంలో చాలా విస్తృతంగా వినిపిస్తున్నటువంటి పాండమిక్ అనే పదాల నేపథ్యంలో ఈ హెచ్ఐవి మరియు ఎయిడ్స్ అనే క్వశ్చన్ మీకు పది పది మార్కులు కడగటానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఏరియా సో ఈ టాపిక్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనగానేమి ఇది మానవుల్లోని ఏ ఏ మానవుల్లోని ఏ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది దీని ఈ వ్యాధి యొక్క లక్షణాలు మరియు ఎయిడ్స్కి హెచ్ఐవికి గల ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ మెకానిజం ఆఫ్ ద ట్రాన్స్మిషన్ సాంక్రమణ విధానాలు దాంతోపాటుగా ఈ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధి నియంత్రణకు లేదా వ్యాధి నిర్మూలనకు కేంద్రం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ప్ర ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌజన్యంతో ఏమేం చర్యలు తీసుకుంటున్నారనేది సో హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ పేర్లను ఉంచండి రోగ నిరోధక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది సో మరియు ఇది ఆరోగ్యకరమైన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు పోరాడగల అనేక అంటువ్యాధులు మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా ప్రజల రక్షణను బలహీనపరుస్తుంది ఎప్పుడైతే ఈ రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందో ఆ రోగ నిరోధక శక్తి ప్రధానంగా రెండు లక్షణాలు కలిగి ఉంటుంది శరీరం లోపలికి వచ్చేటువంటి వ్యాధి వ్యాధి నిర్మూలన కారకాల నుంచి వ్యాధి కారక కారకాల నుంచి మరియు క్యాన్సర్ సంబంధ కారకాల నుంచి కాపాడేటువంటివి ఈ రోగ నిరోధక వ్యవస్థ సో దీనివల్ల హెచ్ఐవి వ్యాధులకు క్యాన్సర్ సోకే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే హెచ్ఐవిలో వచ్చేటువంటి హెచ్ఐవి వైరస్ తప్పనిసరిగా రోగనిరోధక వ్యవస్ వ్యవస్థను బలహీనపరుస్తుంది ఎప్పుడైతే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందో తద్వారా ఏ చిన్న వ్యాధుల ద్వారా మనుషులు చనిపోవచ్చు లేదా క్యాన్సర్ ద్వారా కూడా మానవుడు చనిపోవడానికి అవకాశం కలదు రోగ నిరోధక కణాలు అనగా వీ కెన్ సే ద సెల్స్ ఓకే ఇమ్యూనిటీ సో మానవుని యొక్క రక్షణ వ్యవస్థకు కారణమైనటువంటి సిడి ఫోర్ సెల్స్ యొక్క కణాల యొక్క ధ్వంసం జరుగుతుంది సో ఎప్పుడైతే రోగనిరోధక వ్యవస్థ నా కణాల యొక్క పనితీరు నాశనం అవుతుందో తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది సో ఈ వ్యాధి సోకిన వ్యక్ వ్యక్తుల యొక్క రోగ నిరోధక శక్తి క్రమంగా బలహీనమవుతుంది సో రోగ నిరోధక శక్తిని పనితీరును సాధారణంగా సిడి ఫోర్ సెల్ కౌంట్ ద్వారా నిర్ణయిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మానవుని యొక్క రోగ మా ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి రెండు రకాలైనటువంటి కణాల మీద ఆధారపడి ఉంటుంది బీ లింఫోసైట్స్ మరియు టీ లింఫోసైట్స్ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి లింఫోసైట్స్ బోన్ మ్యారో నుంచి విడుదలయ్యేటువంటి బి లింఫోసైట్స్ అని థైమస్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి లింఫోసైట్స్ని టీ లింఫోసైట్స్ అంటారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీ లింఫోసైట్స్ మరియు టీ లింఫోసైట్స్లో ఈ రెండింటికి మధ్య అనుసంధానమైనటువంటి ఇమ్యూని ఇమ్యూన్ వ్యవస్థ ఉంటుంది ద దట్ ఈస్ కాల్డ్ అ సిడీ ఫోర్ ఓకే సో ఈ బి లింఫోసైట్లు మరియు లింఫోసైట్ల యొక్క అనుసంధానక ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక వ్యవస్థను సిడి ఫోర్ సెల్ కౌంట్ అంటారు సో హెచ్ఐవి సాంక్రమ్యత హెచ్ఐవి యొక్క సాంక్రమ్యత యొక్క అత్యంత అధునాతన దశను ఎయిడ్స్ అంటారు సో హెచ్ఐవి యొక్క తీవ్రమైనటువంటి దశను ఒక వైరస్ వచ్చిన తర్వాత ప్రాథమిక దశను హెచ్ఐవి దశని వ్యాధి తీవ్రమైన ఆ వ్యాధి లక్షణాలు ముదిరి తీవ్రమయ్యేటువంటి దశను వీ కెన్ కాల్ డాస్ ఎయిడ్స్ అక్వైడ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఇది చికిత్స చేయనట్లయితే వ్యక్తిని బట్టి అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాలు పడుతుంది సో ఈ వ్యాధిని ఈ వ్యాధిని చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైనటువంటి లక్షణాలను చూపుతుంది మరియు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి రోగ శక్తి ఉంటుంది కాబట్టి కొంతమందిలో మూడు సంవత్సరాల్లో రోగ రోగ నిరోధక లక్షణాలు కనపడచ్చు కొంతమందిలో పది సంవత్సరాల్లో రోగ నిరోధక లక్షణాలు కనపడచ్చు సో ఎయిడ్స్ అనేది నిర్దిష్ట క్యాన్సర్లు సాంక్రమ్యతలు లేదా ఇతర తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక క్లినికల్ వ్యక్తీకరణ అభివృద్ధి ద్వారా నిర్వచించబడుతుంది సో ఎక్కువ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో క్యాన్సర్ వస్తుంది అనుకుందాం సో అతనిలో ఎయిడ్స్ వచ్చిన తర్వాత క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఎయిడ్స్ వచ్చిన తర్వాత సాంక్రమణ సో కలరా టీబీ వంటి వ్యాధులు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు కలవన్నమాట సో వాట్ ఆర్ ద లక్షణాలు సో వ్యాధి యొక్క లక్షణాలు మరియు సంకేతాలు సిమ్టమ్స్ ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తిని బట్టి అత అతనికి ఆ వైరస్ ఎలా సంక్రమించిందనే దాన్ని బట్టి అతనిలోని లక్షణాలు మారుతుంటాయి హెచ్ఐవితో నివసిస్తున్న వ్యక్తులు సోకిన మొదటి కొన్ని నెలల్లో అత్యంత అంటు వ్యాధిగా ఉన్నప్పటికీ తర్వాత దశల వరకు వారి స్థితి గురించి చాలామందికి తెలియదు సో కొన్ని నెలల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కానీ కానీ చాలామందికి ఆ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపించవు సో దీనికి ప్రధానమైన కారణం ఏం చెప్పవచ్చు అంటే దీన్ని విండో పీరియడ్ అంటారు సో విండో పీరియడ్ హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పీరియడ్గా చెప్పవచ్చు విండో పీరియడ్ అనగా వ్యాధి సోకి ఇవాళ ఒక వ్యక్తికి హెచ్ఐవి వ్యాధి సోకిన తర్వాత ఆ వ్యాధి లక్షణాలు బహిర్గతం అవడానికి పట్టేటువంటి సంధికాలాన్ని ఇంకో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు కొంతమందిలో వ్యాధి కనపడుతుంది వ్యాధి వైరస్ లోపలికి వస్తుంది కానీ వ్యాధి లక్షణాలు బహిర్గతం కాకున్నా కూడా వైరస్ లోపల ఉంటే దాన్ని విండో పీరియడ్ అంటారు అంటే వ్యాధి సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు బహిర్గతం అవటానికి పట్టేటువంటి సంధికాలని ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా విండో పీరియడ్గా కూడా పిలుస్తారు సో ఈ పీరియడ్లో సో ప్రత్యేకించి హెచ్ఐవి వైరస్లో ఈ విండో పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రారంభ సాంక్రమ్యత తర్వాత మొదటి కొన్ని వారాల్లో జ్వరం తలనొప్పి దద్దుర్లు గొంతు నొప్పితో సహా ఇన్ఫ్లుఎంజా వంటి అస్వస్థతను ప్రజలు అనుభవించవచ్చు సో ఎందువలనంటే వ్యాధి లక్షణాలు దాదాపుగా మనకి ఫ్లూ సంబంధించినటువంటి లక్షణాలకు పోలి ఉంటాయి కారణం ఏంటంటే ఈ వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఈ వైరస్ మరియు కరోనా వైరస్ ఇవన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందినవి సో మెయిన్ ఏంటంటే ఈ వైరస్లలో జన్యు సమాచారం ఆరణ్యలో ఉంది సో మానవాళిని అత్యంత ప్రశ్నార్థ ఆ మానవాళికి ఛాలెంజింగ్గా లేదా మానవాళ్ళకి అత్యంత ప్రశ్నార్థకంగా మారినటువంటి వైరస్ ఏదన్నా ఉందంటే అరణ్యను జన్యు సమాచారంగా కలిగినటువంటి వైరస్లు సంక్రమణ క్రమంగా రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది కాబట్టి శోషరసనాళాలు లింఫ్ నోట్స్లో వాపులు బరువు తగ్గటం జ్వరం విరోచనాలు మరియు దగ్గు వంటి ఇతర సంకేతాలు వంటి ఇతర లక్షణాలు అభివృద్ధి చేయబడతాయి సో చికిత్స లేకుండా వారు క్షయ ఓకే సో వాళ్ళు కనుక చికిత్సకి గురి కానకపోతే ఇఫ్ దే హెవెంట్ అండర్ వెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ సో హెచ్ఐవి లేదా హెచ్ఐవి సోకిన వారు నిర్దిష్టమైన చికిత్స చికిత్స పొందకపోతే వారికి క్షయ సోకే అవకాశం కలదు క్రిప్టోకోకల్ మెనింజైటిస్ క్రిప్టోకోకల్ మెనింజైటిస్ మరియు తీవ్రమైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లింఫోమాస్ కపోసి యొక్క సార్కోమా వంటి క్యాన్సర్ తీ క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలను కూడా అభివృద్ధి చేయవచ్చు సో హెచ్ఐవికి చికిత్స లేకుండా వారు క్షయ క్రిప్టోకోగల్ మెనింజైటిస్ తీవ్రమైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరియు లింఫోమాస్ మరియు కపోసి వంటి సార్కోమా వంటి క్యాన్సర్లతో తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం కలదు అంత ప్రమాదకరమైన ప్రశ్నార్థకమైన వ్యాధిగా మనం ఈ హెచ్ఐవి వైరస్ని చెప్పుకోవచ్చు అనమాట సో ట్రాన్స్మిషన్ ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తుంది రక్త రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది తల్లి బాల తల్లిపాల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది వీర్యం ద్వారా సంక్రమిస్తుంది స్రావాల వంటి ఆల్రెడీ హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతర శరీర ద్రవాల మార్పిడి ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది గర్భధారణ మరియు డెలివరీ సమయంలో కూడా హెచ్ఐవి తల్లి నుండి ఆమె బిడ్డకు వ్యాప్తి చెందుతుంది ఇలా గర్భధారణ మరియు డెలివరీ సమయంలో హెచ్ఐవి తల్లి నుండి ఆమె బిడ్డకు సం సంక్రమించడాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు సో ఒక తల్లి నుంచి గర్భస్థ దశలో కానీ ఓకే శిశు జనన సమయంలో కానీ సో పురుటి నొప్పులు పడేటప్పుడు కానీ తల్లిపాల ద్వారా ఏదైనా ఒక వైరస్ కానీ ఏదైనా ఒక వ్యాధి కారకం తల్లి నుంచి శిశు శిశువుకి సంక్రమించడాన్ని వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు నాలుగు రకాల సో గర్భస్థ దశలో స్పిన్నం అభివృద్ధి చెందే దశలో కావచ్చు మరియు శిశు పురిటి నొప్పులు అనుభవించేటప్పుడు కావచ్చు మరియు సో శిశు జనన సమయంలో కావచ్చు తల్లిపాల ద్వారా ఒక తల్లి నుంచి శిశువుకి సంక్రమించే ఈ దేనినైనా సరే వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు సో హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏంటంటే ఈ హెచ్ఐవి వైరస్ లో వెర్టికల్ ట్రాన్స్మిషన్ చాలా ప్రాణాంతకమైన ట్రాన్స్మిషన్ హెచ్ఐవి వైరస్ అత్యంత ప్రాణాంతకమైన సో హెచ్ఐవి వైరస్లో అత్యంత ప్రాణాంతకమైన ట్రాన్స్మిషన్ ఈజ్ వెర్టికల్ ట్రాన్స్మిషన్ సో డైరెక్ట్గా ఫిజికల్ కాంటాక్ట్స్ ద్వారా సో కౌగులి కౌగలింతల ద్వారా కావచ్చు కరణ కరచాల చేయటం ద్వారా కావచ్చు సో హెచ్ఐవి పాజిటివ్ ఉండట్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క వస్తువులను పట్టుకోవడం ద్వారా కావచ్చు ఆహారం లేదా నీటిని పంచుకోవడం ద్వారా సాధారణ రోజువారీ విధుల ద్వారా హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి సోకదు సో ఇది దీంట్లో మనం గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో డైరెక్ట్ కాంటాక్ట్ శరీర ద్రవాలకి ద్వారా సంక్రమిస్తుంది కానీ భౌతిక స్పర్శల ద్వారా హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు అందువలన హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను డిస్క్రిమినేషన్ లేదా వారి పట్ల వివక్షతో చూపించడం అనేది వాంఛనీయమైనటువంటి పరిమాణం కాదు సో హెచ్ఐవి వైరస్కు ఉన్నటువంటి అత్యంత ప్రమాణమైనటువంటి చికిత్సను ఏఆర్టీ అంటారు యాంటీ వైరల్ థెరపీ సో హెచ్ఐవి వైరస్ ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి ట్రీట్మెంట్ని ఏఆర్టీ అంటారు సో ఏఆర్టీ అంటే యాంటీ వైరల్ థెరపీ అంటే వైరల్ అనగా సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్ రిట్రావిరిడే అనే సమూహానికి చెందినది హెచ్ఐవి వైరస్ ఏ సమూహానికి చెందిన వైరస్ రిట్రావిరిడే అనే సమూహానికి చెందింది ఈ రిట్రావిరిడే అనే సమూహం ఎందుకనంటే సో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని ఏ రివర్స్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియను చూపించేటువంటి వైరస్లను రిట్రావిరిడే సమూహంలో చేర్చారన్నమాట సో అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చూపుతుందంటే ఆ వైరస్ చాలా వేగంగా తనలోని రూపాంతరాలను తన యొక్క మ్యూటేషన్స్లను ఉత్పరివర్తనాలు చూపుతుంది అంటే ఏఆర్టీ తీసుకుంటున్నా మరియు వైరల్గా అణచివేయబడినటువంటి ఏఆర్టీ అంటే యాంటీరిట్రావైరల్ థెరపీ వైరల్ థెరపీలో ఏ విధానాన్ని బ్లాక్ చేస్తారంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే విధానాన్ని బ్లాక్ చేస్తారు వైరల్గా అణిచివేయబడిన హెచ్ఐవి ఉన్న వ్యక్తులు తమ లైంగిక భాగస్వాములకు హెచ్ఐవిని వ్యాప్తి చేయరని గమనించాల్సి ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఏఆర్టీ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు వైరస్ లోడ్ని తగ్గి బాగా తగ్గించినటువంటి వ్యక్తులు కావచ్చు వారు తమ లైంగిక భాగస్వాములకు హెచ్ఐవిని వ్యాప్తి చెందించరు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో భౌతిక స్పర్శల ద్వారా హెచ్ఐవి సంక్రమించదు సో ఏఆర్టీ తీసుకుంటున్నటువంటి వ్యక్తికి హెచ్ఐవి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు ఆల్రెడీ వైరల్ లోడ్ తక్కువగా ఉన్న వారిలో కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు నెక్స్ట్ ఏఆర్టీని ముందస్తుగా యాక్సెస్ చేసుకోవటం మరియు చికిత్సలో ఉండటానికి మద్దతు ఇవ్వటం అనేది హెచ్ఐవితో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా హెచ్ఐవి వ్యాప్తి నిరోధించడానికి నిరోధించడానికి కూడా కీలకం ఏఆర్టీని ముందుగా గుర్తు యాక్సెస్ చేసుకోవటం ఓకే సో ఒక వ్యక్తికి ముందుగా హెచ్ఐవి వైరస్ ఉందని గుర్తించబడిన తర్వాత అతని ఏఆర్టీ యాంటీ రిట్రా వైరల్ థెరపీని యాక్సెస్ చేసుకోవడం ద్వారా సో హెచ్ఐవి ఉన్న వ్యక్తులు తమ యొక్క జీవిత కాలాన్ని తమ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తద్వారా దానితో పాటుగా హెచ్ఐవి యొక్క వ్యాప్తిని నిరోధించడం కూడా దోహదం అవుతుంది హెచ్ఐవి యొక్క వ్యాప్తిని కూడా నిరోధించడానికి దోహదం చేస్తున్నాం సో వ్యక్తులకు హెచ్ఐవీస్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రవర్తనలు మరియు పరిస్థితులు వీటిని కలిగి ఉంటాయి సో వాట్ ఆర్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఈ క్రింది వాటిలో ఏ ఏ అంశాల ద్వారా హెచ్ఐవి సంక్రమిస్తుందని అడిగినప్పుడు అసురక్షితమైన సెక్స్ కలిగి ఉండటం సిఫిలిస్ హెర్పిస్ క్లమీడియా గొనేరియా మరియు బ్యాక్టీరియల్ వ్యాగినోసిస్ వంటి మరొక లైంగికంగా సంక్రమించే సంక్రమించే సాంక్రమిత కలిగి ఉండటం ఔషధాలను ఇంజెక్ట్ చేసేటప్పుడు కలుషితమైన సూదులు సిరంజులు మరియు ఇతర ఇంజెక్ట్ చేసే పరికరాలు మరియు ఔషధ ద్రావణాలను సో షేరింగ్ కామన్ నీడిల్స్ విదర్శనం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి యూజ్ చేసినటువంటి ఇంజెక్షన్ నీడిల్ కావచ్చు ఇంజెక్షన్ నీడిల్ని మరొకరికి పంచుకోవటం కావచ్చు సో మా మాదక ద్రవ్యాలు తీసుకునేవారు ఒకే ఇంజెక్షన్ లేదా ఒకే సిరంజన్ ఇద్దరు ముగ్గురు వాడుకోవటం కావచ్చు సో ఔషధాలను ఇంజెక్ట్ చేసేటప్పుడు కలుషితమైన సూదులు సిరంజులు మరియు ఇతర ఇంజెక్ట్ చేసే పరికరాలు మరియు ఔషధ ద్రవాలను ద్రావణాలను ద్రావణాలు పంచుకోవటం వలన కూడా హెచ్ఐవి మరొకరి నుంచి మరొకరికి ఎక్కువగా సంక్రమించే అవకాశం కలదు అసురక్షితమైన ఇంజెక్షన్లు దట్ ఈస్ వాట్ వీ డిస్కస్ అస అన్సేఫ్ ఇంజెక్షన్స్ అండ్ రక్త మార్పిడి మరియు కణజాల మార్పిడి మరియు స్టెరైల్ కటింగ్ లేదా సో ఈ ఆపరేషన్ సర్జికల్ ప్రాసెస్లు కణజాల మార్పిడి స్టెరాయిల్ కటింగ్ లేదా కుట్టడం ఇమ్మిడి ఉండే వైద్య ప్రక్రియల్లో కూడా ఈ హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంది మరియు ఆరోగ్య కార్యకర్తలతో సహా ప్రమాదవశాత్తు సూది గాయాలను అనుభవించడం వల్ల కూడా ఈ హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం కలదు సో సో ఇప్పటి వరకు వ్యాధి హెచ్ఐవి వైరస్ అంటే అని చెప్పు హెచ్ఐవి వైరస్కి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు సాంక్రమణ విధానం డయాగ్నోసిస్ సో డయాగ్నోసిస్ అనేది చాలా సంక్లిష్టమైనది ఎందుకని అంటే సో ఈ హెచ్ హెచ్ఐవి వైరస్ యొక్క జన్యు సమాచారం ఆర్ఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉంది హెచ్ఐవి ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉంది ఆర్ఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉంది హెచ్ఐవి ఆర్ఎన్ఏ జన్యు సమాచారాన్ని కలిగి ఉండటం వల్ల దీని యొక్క జన్యు సమాచారంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అయినటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే ఒక విధానాన్ని చూపుతుంది ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియను నియంత్రించడం లేదా నియమబద్ధంగా కంట్రోల్ చేయడం కోసం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ను కంట్రోల్ చేయడం కోసం హెచ్ఐవి వైరస్లో చాలా అధునాతనమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి సో ఈ హెచ్ఐవి వైరస్ ఆర్ఎన్ఏను డిఎన్ఏగా మార్చడానికి అవసరమైనటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది కాబట్టి ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్కి అవసరమైనటువంటి రిట్రావిరిడే ఎంజైమ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగించే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ పీసీఆర్ ఓకే హెచ్ఐవి వైరస్లో డ్రాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా హెచ్ఐవిని నిర్ధారించవచ్చు కానీ ఇది ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్స మరియు సంరక్షణతో అనుసంధానాన్ని చాలా సులభతరం చేస్తుంది ఎందుకంటే వ్యాధి త్వరగా నిర్ధారణ అయినప్పుడు అతనికి ఏ ఆర్టీ అతనికి సురక్షితం మరియు అతని ద్వారా ఇతరులకు అతని యొక్క జీవిత భాగస్వాములకు అతనితో సాహజీవనం చేసే వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే సో మరి క కరోనా టైంలో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ఒక వ్యక్తికి వ్యాధి నిర్ధారణ ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా అతని నుంచి చైన్ బ్లాక్ చైన్ బ్రేక్ చేయొచ్చు అన్న అలాగే హెచ్ఐవీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా బ్లాక్ బ్రేక్ చేయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే వ్యాధి నిర్ధారణ సక్రమంగా జరగటం ప్రజలు తాము తాము పరీక్షించుకోవడానికి హెచ్ఐవీ స్వీయ పరీక్షలను కూడా సెల్ఫ్ డయాగ్నోస్టిక్ కిట్లు కూడా వస్తాయి మీరు కరోనా టైంలో కూడా సెల్ఫ్ డయాగ్నోస్టిక్ కిట్లు వచ్చినాయి కదా యాంటిజెన్ కిట్లు అని అలాగే తమ ప్రజలు తమను తాము పరి పరీక్షించుకోవడానికి హెచ్ఐవీ స్వీయ పరీక్షలను కూడా ఉపయోగించవచ్చు ఏ ఒక్క పరీక్ష కూడా పూర్తి హెచ్ఐవి నిర్ధారణ అందించదు దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ ఆర్ ద మెయిన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఆర్ కావచ్చు పీసీఆర్ పాలిమరే చైన్ రియాక్షన్ సదరన్ బ్లాటింగ్ సదరన్ బ్లాటింగ్ ఎలీసా ఎలీసా ఎలిస అనగా లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ సార్బెంట్ అసే ఏ ఒక్క పరీక్ష కూడా పూర్తిగా హెచ్ఐవి నిర్ధారణను అందించదు కమ్యూనిటీ సెంటర్ అంటే రెండు మూడు వీటిలో పీసీఆర్ సదర్న్ బ్లాటింగ్ ఎలీసా అండ్ ఈ టెస్ట్లో ట్రై ట్రై డాట్ ఆర్ ద మెయిన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ పీసీఆర్లో పాజిటివ్ వస్తే మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకెళ్ళం సో ఇంకొక టెస్ట్ ఎలీసాలో ఉన్నా పాజిటివ్ రావాలి సో పీ పీసీఆర్లో నెగిటివ్ వచ్చిందని వీ కె నాట్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్ సో మెయిన్ థింగ్ ఏంటంటే పాజిటివ్ వస్తే పాజిటివే కానీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ కోసం ఏదైనా సెకండ్ టెస్ట్కి వెళ్ళటం అభిలషణీయమైన అంశం ఏదేమైనా ఒక ఏ ఒక పరీక్ష కూడా పూర్తి ఇచ్చేవి నిర్ధారణ అందించదు కమ్యూనిటీ సెంటర్ లేదా క్లినిక్ వద్ద అర్హత కలిగిన మరియు శిక్షణ పొందిన హెల్త్ లేదా కమ్యూనిటీ వర్కర్ ద్వారా ధృవీకరించే టెస్టింగ్ అవసరం అవుతుంది జాతీయంగా ఆమోదించబడిన టెస్టింగ్ స్ట్రాటజీలో డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫైడ్ టెస్టులను ఉపయోగించి హెచ్ఐవి సాంక్రమితను ఎంతో ఎంతో ఖచ్చితంగా గుర్తించవచ్చు సో హెచ్ఐవి యొక్క సాంక్రమికను ఎంత ఖచ్చితంగా గుర్తించవచ్చు హెచ్ఐవితో పోరాటానికి వారి యొక్క రోగ నిరోధక ప్రతిస్పందనలో భాగంగా ఒక వ్యక్తి ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలను అత్యంత విస్తృతంగా ఉపయోగించి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలను గుర్తిస్తాయి ఓకే సో రోగ నిరోధక వ్యవస్థ ఎలా హౌ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ రియాక్టింగ్ అగేన్స్ట్ ద ప్యాథోజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒక వైరస్ మానవ శరీరంలోకి వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందనగా తన శరీరంలో రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది చాలా సందర్భాల్లో ప్రజలు ఇన్ఫెక్షన్ సోకిన ఇరవై ఎనిమిది రోజుల్లో హెచ్ఐవికి ప్ర యాంటీబాడీలను అభివృద్ధి చేస్తారు సో ఈ దిస్ పీరియడ్ ఈజ్ కాల్ యాస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈజ్ కాల్ యాజ్ విండో పీరియడ్ అంటారు ఓకే సో వ్యా వైరస్ లోపలికి వచ్చింది కానీ యాంటీబాడీలు అభివృద్ధి చెందడానికి ఎంత టైం పడుతుంది ట్వంటీ ఎయిట్ డేస్ ఈ సంధికాలంలో ఏం చేస్తుంది సాధ్యమైనంత వరకు ఈ వైరస్ మానవ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యవస్థలను ధ్వంసం చేసుకుంటూ వెళ్తుందంట సో ప్రజలు ఇన్ఫెక్షన్ సోకిన ఇరవై ఎనిమిది రోజుల్లో హెచ్ఐవికి ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తారు ఈ సమయంలో విండో పీరియడ్ అనబడే కాలాన్ని అవినవిస్తారు వాట్ ఈజ్ విండో పీరియడ్ ద టైమ్ గ్యాప్ బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఎగ్జిబి ద ఇనీషియల్ ఫార్మేషన్ ఆఫ్ ద యాంటీబాడీస్ యాంటీబాడీస్ ఏర్పడడానికి వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలాన్ని విండో పీరియడ్ అంటారు హెచ్ఐవీ యాంటీబాడీలు ప్రామాణిక పరీక్షల ద్వారా గుర్తించడానికి తగినంత స్థాయిలో ఉత్పత్తి కానప్పుడు మరియు వారికి హెచ్ఐవి సంక్రమణ సంకేతాలు లేనప్పుడు కానీ వారు ఇతరులకు హెచ్ఐవిని ప్రసారం చే చేసినప్పుడు కూడా ఒక ఒకరి ద్వారా మరొకరికి మాదక ద్రవ్యాలు పంచుకునే భాగస్వామికి లేదా గర్భిణీ స్థితి గర్భధారణ సమయంలో తల్లి పాలిచ్చే సమయంలో వారి బిడ్డకు ఇచ్చేవి వ్యాప్తి చేయవచ్చు సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు వెర్టికల్ ట్రాన్స్మిషన్ తల్లి నుంచి శిశువుకి సంక్రమించేటువంటి నాలుగు దశల్లో ఏ దశలోనైనా అంటే శిశువు గర్భ గర్భాశయంలో పెరిగే దశలో కావచ్చు పురుటి నొప్పుల సమయంలో కావచ్చు ఆర్ శిశు జననం సమయంలో కావచ్చు తల్లి నుంచి పాలు అందించే సమయంలో ఈ నాలుగిట్లో ఏ ఒక్క అంశంలో ఉన్నా తల్లి నుంచి శిశువుకి పాలు అందించ ఈ వైరస్ సోకటాన్ని మనం వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం ఒక వ్యక్తి లైంగిక లేదా మాదక ద్రవ్యాలు పంచుకునే భాగస్వామికి లేదా గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో లేదా తల్లి పాలిచ్చే కాలంలో వారి బిడ్డకు హెచ్ఐవి వ్యాప్తిని వ్యాప్తి చేయవచ్చు సో చికిత్స మూడు లేదా అంతకంటే ఎక్కువ యాంటీ రిట్రావైరల్ సో ద ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐవి ఈజ్ నథింగ్ బట్ ఏఆర్టీ ద ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐవి ఇస్ నథింగ్ బట్ ఏఆర్టీ సో యాంటీ రిట్రావైరల్ ఔషధాలు కలెక్తుంటే ఒక్కటే కాకుండా రెండు మూడు ఎందుకని అంటే ఈ వైరస్ అనేక రకాలైనటువంటి ఉత్పరివర్తనాలు ఉంటుంది దీంట్లో ఎప్పుడైతే మనకు అనేక రకాలైనటువంటి ఉత్పరివర్తనాలు సాధ్యమవుతాయో సో మనం మె మెడిసిన్ ఇచ్చే లేకపోయి ఆ వైరస్ ఇంకొక రకమైనటువంటి ఉత్పరివర్తనాన్ని చూపించవచ్చు సో ఆ ఉత్పరివర్తనాలను నియంత్రించడానికి దీనిలో ఒక వ ఒక్క యాంటీ థెరపీ వైరస్ కాకుండా అనేక ఔషధాల కలయికతో కూడిన చికిత్స నియమావళి ద్వారా హెచ్ఐవి వ్యాధిని నిర్వహించవచ్చు ప్రస్తుతం యాంటీ వైరల్ థెరపీ హెచ్ఐవి సంక్రమణను నయం చేయదు అంటే ఒక్క ఈ వైరస్ని ఎప్పుడూ కూడా ఏ చికిత్స కూడా నిర్మూలించదు ఎందుకనంటే వైరస్ అనేది ఇమ్మోర్టల్ మరణం లేనటువంటి ఏకైక జీవి భూమి మీద ఏదైనా ఉందంటే వైరస్ అసలు దాన్ని జీవి నిర్జీవి అని కూడా నిర్వచించలేము ఎందుకనంటే ఏదైనా దానికి ఒక అతిథేయి లభించినప్పుడు అది జీవకారకంగా ఉంటుంది అతిథేయి లభించకపోతే కొన్ని వందల వేల సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది సో కాబట్టి మానవ శరీరంలోకి వచ్చిన తర్వాత తనంతటి తాను ధ్వంసం కావాలి లేదా మనం దాని యొక్క ప్రొలిఫరేషన్ దాని యొక్క వ్యాప్తిని నిరోధించగలమే కానీ వైరస్ని సంపల ప్రస్తుత యాంటీ రిట్రావైరల్ థెరపీ హెచ్ఐవి సంక్రమణ నయం చేయదు కానీ ఒక వ్యక్తి శరీరంలో వైరల్ ప్రతిరూపాన్ని ఎక్కువగా అణచివేస్తుంది వైరస్ యొక్క ప్రతిరూపాన్ని ఎక్కువగా అణచివేస్తుంది మరియు ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక వ్యవస్థ రికవరీని అవకాశవాద వంటివాదులు మరియు కొన్ని క్యాన్సర్లతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు తిరిగి పొందడానికి అనుమతిస్తుంది ఒక వ్యక్తి యొక్క రోగ వ్యవస్థ రికవరీని ఓకే సో ఏదైనా ఒక కొన్ని వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఈ వైరల్ థెరపీ ఇస్తుంది మేడం వైరల్ థెరపీ హెచ్ఐవి వైరస్ని నాశనం చేయదు మరి ఏం చేస్తుంది హెచ్ఐవి వైరస్ ద్వారా ధ్వంసమవుతున్నటువంటి రోగ వ్యవస్థ యొక్క రికవరీని జరు జరుపుతుంది మరియు మా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లతో పోరాడే సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లతో బలో పోరాడే సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది ఓకే ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అెచ్ఐవి వైరస్ మా ఒక వ్యక్తి యొక్క రోగ నిరోధక సేవ వ్యక్తిని ఏఆర్టీ యాంటీరెట్రా వైరల్ థెరపీ ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఉన్నటువంటి హెచ్ఐవి వైరస్ని నిర్మూలన చేయదు కానీ ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది మరియు వ్యాధులు మరియు క్యాన్సర్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది రెండు వేల పదహారు నుండి క్లినికల్ స్టేటస్ లేదా సిడీ ఫోర్ సెల్ కౌంట్ సంబంధం లేకుండా పిల్లలు కౌమారులు వయోజనులు మరియు గర్భిణి మరియు తల్లిపాలుచ్చే మహిళలతో సహా హెచ్ఐవితో నివసిస్తున్న ప్రజలందరికీ జీవితకాలం ఏఆర్టీని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది సో లైఫ్ టైమ్ సో వాళ్ళ యొక్క వైరస్ లోడ్తో సంబంధం లేకుండా రెండు వేల పదహారు నుంచి క్లినికల్ స్టేటస్ లేదా సిడీ ఫోర్ సెల్ కౌంట్తో సంబంధం లేకుండా పిల్లలు కావచ్చు కౌకుమారులు కావచ్చు వయోజనులు కావచ్చు గర్భిణీ మరియు తల్లిపాలుచే మహిళలతో సహా అందరూ ఎవ్రీబడి హెచ్ఐవితో నివసిస్తున్న ప్రజలందరికీ జీవితకాలం యాంటీరిట్రావైరల్ థెరపీని అందించాలని డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసింది జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట ఎనభై ఏడు దేశాలు ఇప్పటికే ఈ సిఫార్సును ఆమోదించాయి ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి నివసిస్తున్న హెచ్ఐవితో నివసిస్తున్న ప్రజల్లో తొంభై తొమ్మిది శాతం మందికి ఇది వర్తిస్తుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఏఆర్టీ ఇవ్వాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క తీర్మానం అనుసరిస్తుంది చికిత్స అన్ని వ్యూహాలకు అదనంగా హెచ్ఐవితో నివసిస్తున్న ప్రజలందరికీ వేగంగా ఏఆర్టీ ప్రారంభాన్ని డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేస్తుంది చికిత్స ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వారిలో రోగ నిర్ధారణ వలె అదే రోజున ఏఆర్టీని అందించడంతో సహా జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఎనభై రెండు కన్నా తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలు ఈ విధానాన్ని అవలంబించినట్లు నివేదించాయి మరి వాటిలో దాదాపుగా సగం దేశవ్యాప్త అమలను నివేదించాయి ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవితో నివసిస్తున్న రెండు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు మిలియన్ల మంది ప్రజలు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యాంటీ రెట్రావైరల్ థెరపీని పొందారు యాంటీ రిట్రావైరల్ రెండు వేల ఇరవైలో ప్రపంచ ఏఆర్టీ కవరేజ్ రికవరీ రేటు ఓకే అంటే డెబ్బై మూడు శాతంగా ఉంది అంటే రెండు ఏఆర్టీ యాంటీ రిట్రావైరల్ థెరపీని పొందినటువంటి హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు డెబ్బై మూడు శాతం మంది ఉన్నారు ఏదేమైనా చికిత్సను పెంచడానికి మరియు పిల్లలు మరియు కౌమారులకు మరింత ప్రయత్నాలు వస్తుంది ప్రారం ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలు మరియు కౌమారులకు ఆ వైరస్ ఉందా లేదా అని గుర్తించడానికి ప్రమా ప్రమాదం అవుతుంది మీకు గుర్తుండే ఉంటుంది కరోనా వచ్చినప్పుడు చిన్నపిల్లలు థర్టీన్ ఇయర్స్ లోపు చిన్నార్లకు ఎటువంటి సమస్యలు కానీ థర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత థర్టీన్ ఇయర్ వాళ్ళకి వైరస్ వారి శరీరంలో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు వాళ్ళు యాక్టివ్గా ఆడుకుంటుంటారు వాళ్ళు ఇళ్ళల్లో ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవారితో లేదా వృద్ధులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వైరస్ ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి సంక్రమిస్తుంది సో దట్ వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి అలాగే ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే చిన్న పిల్లలకు ఈ హెచ్ఐవి ఉన్నట్టు మనకి అసలు ఎటువంటి సంకేతాలు అందకపోవడం సో సంకేతాలు లోపే వాళ్ళలో ఉన్నటువంటి రోగ శక్తి మొత్తం ధ్వంసం అవుతాం చికిత్సను పెంచడానికి మరి ముఖ్యంగా పిల్లలు మరియు సోమవారులకు మరింత ప్రయత్నాలు అవసరం రెండు వేల ఇరవై చివరి నాటి కేవలం యాభై నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే ఏఆర్టీ ఏఆర్టీని పొందారు సో జీరో నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల చిన్న పిల్లల్లో ఎంతమంది ఏఆర్టీని పొందారంటే ఓన్లీ యాభై నాలుగు శాతం మంది మాత్రమే చిన్నారులు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీరు ఏంటంటే చిన్నారుల్లో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న చిన్నారుల్లో యాభై నాలుగు శాతం మాత్రమే ఏఆర్టీని పొందారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటిన నిర్వహించడం జరుగుతుంది హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఐక్యం ఐక్యం కావడానికి హెచ్ఐవితో నివసిస్తున్న ప్రజలకు మద్దతు ఇవ్వడానికి మరియు ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో మరణించిన వారిని స్మరించుకోవడానికి ఇది ఒక అవకాశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుతున్నది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో యాక్చువల్గా హెచ్ఐవి వైరస్ను నైన్టీన్ ఎయిటీ త్రీలో రాబర్ట్ మాంటనీర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు మాంటనీర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు మీరు గ్రూప్ వన్ మెయిన్స్కి రాస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి హిస్టరీ పూర్వపలాలు కాకుండా మీరు రాయాల్సింది ఏంటంటే పాలసీ రిలేటెడ్ థింగ్స్ కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యాధికి సంబంధించినటువంటి నిర్ధారణలో కావచ్చు వ్యాధికి సంబంధించినటువంటి నిర్మూలనలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని తప్పనిసరిగా ప్రస్తావించాలి అది మీ యొక్క ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది సో మా నైన్టీన్ ఎయిటీ త్రీలో మాంటనేర్ ఈ వైరస్ను కనుగొన్న తర్వాత అమెరికా శాస్త్రవేత్తలు అన్నటువంటి మాంటనేర్ ఈ వైరస్ను కనుగొన్న తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ మొదటి నుంచి జరుపుతున్నది సో ప్రపంచ దినోత్సవాల్లో ఆరోగ్య సంస్థ అమలు చేస్తున్నటువంటి దినోత్సవాలు మొట్టమొదటి దినోత్సవం ఎయిడ్స్ దినోత్సవం ఆన్ డిసెంబర్ ఫస్ట్ సో రెండు వేల ఇరవై ఒకటి యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీమ్ అసమానతలను అంతం చేయండి మరియు ఎండ్ ఎయిడ్స్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటి యొక్క థీమ్ ప్రధాన ఉద్దేశం అసమానతలను అంతం చేయండి మరియు ఎయిడ్స్ని నిర్మూలించండి మిగిలిన మిగిలిపోయిన వ్యక్తులను చేరుకోవడం అంటే మిగిలిపోయిన వ్యక్తులంటే ఎవరైతే వ్యాధి నిర్ధారణ ద్వారా ఇంకా నిర్ధారణ కాలేదు వారి శరీరంలో వైరస్ ఉంది డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా గుర్తించబడలేదు వారిని ఏమనచ్చు మిగిలిపోయిన వ్యక్తులను చేరుకోవటంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఓకే డబ్ల్యూహెచ్ఓ మరియు దాని భాగస్వామ్యులు అవసరమైన హెచ్ఐవి సేవలను పొందడంలో పెరుగుతున్న అసమానతలను హైలైట్ చేస్తున్నారు మిగిలిపోయిన వ్యక్తులంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయనుకున్నాం సో వారికి హెచ్ఐవి వైరస్ వాళ్ళ శరీరంలో ఉంది కానీ ఈ అధునాతనమైనటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష అక్కడ చేరకపోవటం వల్ల వారిలో ఆ వైరస్ ఉందని తెలియకుండానే వారు జీవితాన్ని కొనసాగిస్తుంటారు సో వారికి ఏఆర్టీ రిట్రావైరల్ థెరపీ అనే చికిత్స అందట్లేదు కదా సో వాళ్ళని వాళ్ళు ఏమంటారు మిగిలిపోయిన వ్యక్తులు లెఫ్ ఆర్ లెఫ్ట్ ఓవర్ ఆర్ అన్ రీచ్డ్ పీపుల్ అంటారు ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా డబ్ల్యూహెచ్ఓ మరియు దాని భాగస్వాములు అవసరమైన హెచ్ఐవి సేవలను పొందడంలో పెరుగుతున్న అసమానతలను హైలైట్ చేస్తున్నారు హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల వివక్షతను నిషేధించడం హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల పట్ల నివ వివక్షతను నివేది నిషేధించడం హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు మరియు వారితో నివసించే వారిపై వివక్షతను నిషేధించడానికి గల వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ బిల్ ని తయారు చేస్తుంది సో దీనిలో ఎవరికైనా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఆరోగ్య సంరక్షణ సేవలు కావచ్చు నివసించడం లేదా అద్దెకు తీసుకోవటం ఆస్తి విషయంలో కావచ్చు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆఫీస్ కొరకు నిలబడటం కావచ్చు బీమా కల్ బీమా కల్పించడం కోసం ఎవరు కూడా వివక్షతకు గురి కాకూడదు ఏ నో బడీ షుడ్ హ్యావ్ ఇన్ డిస్క్రిమినేషన్ సో ఏ అంశాల్లో ఉపాధి అంశాల్లో హెచ్ఐవి పాజిటివ్ ఉందని అతనికి ఉపాధిని అతన్ని ఉపాధించి తొలగించకూడదు ఒక విద్యార్థికి హెచ్ఐవి పాజిటివ్ ఉందని అతన్ని విద్యా సంస్థలోకి ప్రవేశించకుండా ఆపకూడదు ఆరోగ్య సంరక్షణ సేవలు తప్పనిసరిగా అతనికి అందించాల్సి ఉంటుంది సో ఏదైనా ఒక ప్రాంతంలో నివసించాల్ నివసించడం లేదా అద్దెకు తీసుకునే ఆస్తి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆఫీస్ కొరకు నిలబడటం వంటి వాటిలో తప్పనిసరిగా ఎవరి ఏ వ్యక్తి కూడా డిస్క్రిమినేషన్ లేదా వివక్షతను పొందటానికి లేదు ఉపాధిని పొందటానికి లేదు ఆరోగ్య సంరక్షణ లేదా విద్యను యాక్సెస్ చేసుకోవడానికి ముందస్తుగా అవసరమైన హెచ్ఐవి టెస్టింగ్ యొక్క ఆవశ్యకత కూడా నిషేధించడమైనది సో ఎవరు ఎక్కడైనా ఒక జాబ్కి వెళ్ళాలంటే హెచ్ఐవి పాజిటివ్ ఆ హెచ్ఐవి నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని ఎవరైనా అడిగితే సో అది కోర్టు యొక్క ఉత్ ఉత్తర్వులు ధిక్కరించినట్లే ఉపాధిని పొందడానికి లేదా ఆరోగ్య సంరక్షణమైన సేవ లేదా విద్యను యాక్సెస్ చేసుకుని ముందస్తుగా హెచ్ఐవి పాజిటివ్ టెస్ట్ అడిగారంటే యూ క్యాన్ ఏబుల్ టు సింప్లీ ఫైల్ ఎ కేసు దోస్ పీపుల్ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్క హెచ్ఐవి సోకిన లేదా ప్రభావిత వ్యక్తికి భాగస్వామి కుటుంబంతో నివసించే హక్కు మరియు ఇంటి యొక్క అన్ని సౌకర్యాలను ఆస్వాదించే హక్కు ఉంటుంది సో హెచ్ఐవి పాజిటివ్ ఉందని అతని యొక్క బా అతన్ని భాగస్వామి కుటుంబంలో నివసించే హక్కు కావచ్చు ఇంటి యొక్క సౌకర్యాలను ఆస్వాదించే హక్కు తప్పనిసరిగా ఉంటుంది సో ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ సో పాజిటివ్ వచ్చింది కానీ అతను ఇంట్లోంచి బయటకు నెట్టేయడం కానీ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ వంటి సౌకర్యాలు అందుకోకుండా అతన్ని నిర్మూలించడం చాలా తీవ్రమైన ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చాలా విశాల దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి బిల్లుగా దీన్ని చెప్పవచ్చు హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు మరియు వారితో నివసించే వారిపై సమాచారాన్ని ప్రచురించడం లేదా ద్వేష ప్రభావాలను సమర్థించడం నుండి ఏ వ్యక్తికైనా ఏ వ్యక్తినైనా బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి హెచ్ఐవి పాజిటివ్ ఉందని ఎవరైనా పబ్లిష్ చేసినా ఒక వ్యక్తికి పాజిటివ్ ఉంది ఆ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా పబ్లిష్ చేసినా సో ఈ బిల్ అటువంటి వాటి అంశాలన్నింటినీ నిషేధిస్తుంది సమాచారాంతర సమ్మతి మరియు హెచ్ఐవి స్థితిని బహిర్గతం చేయటం ఒక వ్యక్తి యొక్క సమాచారాంతర సమ్మతి లేకుండా హెచ్ఐవి పరీక్ష వైద్య చికిత్స లేదా పరిశోధన నిర్మించ నిర్వహించబడరాదని బిల్లు కోరుతుంది ఏం చెప్తుంది సో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి హెచ్ఐవి ఇన్ఫర్మేషన్ అతని యొక్క సమ్మతి లేకుండా ఎవరు కూడా ఆ సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు చే పరీక్ష పరీక్ష కావచ్చు వ్యాధి చికిత్స కావచ్చు పరి సో ఈ వైరస్ నీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సీరియంని సిరోలాజికల్ టెస్ట్ కూడా తీసుకోకూడదు తీసుకోవాలనుకుంటే అతని యొక్క వ్యాధిగ్రస్తుని యొక్క అను ముందస్తు అనుమతి తప్పనిసరి ఏ వ్యక్తి కూడా తన సమాచారాంతర సమ్మతితో తప్ప మరియు ఒకవేళ అవసరం అయితే కోర్టు ఉత్తర్వుల ద్వారా తప్ప తన హెచ్ఐవి స్థితిని బహిర్గతం చేయమని బలవంతం చేయబడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాయి సో లేదా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ఎస్ఐ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు అతనిలో ఉన్నటువంటి అతనికి ఈ హెచ్ఐవి ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి అంశం అంటే అతని యొక్క హెచ్ఐవి స్థితిని బహిర్గతం చేయమని బలవంతం చేయకూడదు ఓకే ఏ వ్యక్తి కూడా తన సమాచ సమాచారాంతర సమ్మతితో తప్ప ఓకే సో కోర్టుతో మాత్రమే వాళ్ళు తీసుకోవాలి కోర్టు యొక్క అనుమతి ముందస్తు అనుమతి లేకుండా సో ఈవెన్ రిక పబ్లిక్ రిక్రూట్మెంట్ కమిషన్స్ కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆస్క్ యువర్ హెచ్ఐవి స్టేటస్ అలా వాళ్ళు హెచ్ఐవి స్టేటస్ నీ యొక్క హెచ్ఐవి ఒక వ్యక్తి యొక్క హెచ్ఐవి స్టేటస్ అడగాలంటే వాళ్ళు కోర్టు యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి సో కోర్టు ఉత్తర్వుల ద్వారా తప్ప తన హెచ్ఐవి స్థితిని బహిర్గతం చేయమని బలవంతం చేయరాదు ఏదైనా లైసెన్స్ పొందిన బ్లడ్ బ్యాంక్ కోర్టు ఆర్డర్ వైద్య పరిశోధన మరియు హెచ్ఐవి టెస్ట్ అనామధేయంగా మరి ఒక వ్యక్తి యొక్క హెచ్ఐవి స్థితిని తెలుసుకోవడం కొరకు ఉద్దేశించబడిన ఎపిడమలాజికల్ ఉద్దేశాల కొరకు హెచ్ఐవి టెస్ట్ కొరకు సమాచారం సమ్మతి అవసరం లేదు హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల యొక్క సమాచారం యొక్క రికార్డులను ఉంచే సంస్థలు డేటా సంరక్షణ చర్యలను అవలంబించాలి సో ఇది ప్రధానంగా హెచ్ఐవి మరియు ఎయిడ్స్కి సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ సో ఫ్యాక్చువల్ బేస్డ్గా మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఆన్సర్స్ రాసుకోవచ్చు అనమాట ఓకే సో వైరస్ సంధికాలం ఉంది దీని యొక్క వ్యాధి వ్యాధి యొక్క సంక్రమణ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది వ్యాధి లక్షణాలు వ్యాధికి సంబంధించిన ఇంట్రడక్షన్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు ఈ వ్యాధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టెక్నికల్ కాంప్లికేషన్స్ మరియు కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి హెచ్ఐవి ప్రివెన్షన్ అండ్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ రెగ్యులేషన్ బిల్ చాలా ఇంపార్టెంట్ సో ఇది హెచ్ఐవి మరియు ఎయిడ్స్కి సంబంధించిన సమాచారం